dukkam mil jnana chudarvali murthi tulayalankal perumal mikkapal mayangalal vigirtham seidhe meenum uruvakonda nakkapiranode ayan mudalaga yeldarum yavayum தன்னுள் ஒக்க உடுங்க விழுங்க வல்லானை பெற்று ஒன்றும் தளர்வு இலனே ஆழ்வார் திருவடிகளே சரணம். ஷடகோபமுனிம் வந்தே ஷடானாம் புத்திதூஷணம் அஜ்ஞானாம் ஞானஜனகம் திந்த்ரிணீ மூலசம்ஸ்ரயம் வகுளாபரணம் வந்தே ஜகதாபரணம் முனிம் இஷ்ருதேருத்தரம் பாகம் சக்ரே திராவிட பாஷையா. நம்மாழ்வார்லு தமக்கு கலிகினிட்டுவன்டி பகவத அனுபவான்னி பிரபந்தமுல ரூபமுக லோகானிக்கு அந்தின்சி ఈ లోకంలో ఉండేటువంటి మనబోటి సాంసారికులైనటువంటి మానవులందరినీ జ్ఞానులుగా మలచి భగవంతుని శరణాగతి చేసేందుకు వీలుగా మనల్ని కూడా దిద్దుబాటు చేశారు. నమ్మాళ్వార్లు ఈ లోకంలో మనందరికీ బాహ్యమైనటువంటి చీకటిని తొలగించి వెలుగుని ప్రసాదించేవాడు సూర్యుడైతే, ఆయన మన లోపల ఉండేటువంటి అజ్ఞానమనేటువంటి అంధకారాన్ని తొలగించి జ్ఞానమనేటువంటి సూర్యుణ్ణి వెలిగించేటువంటి మహనీయులు అని అంటారు. కనుకనే నమ్మాళ్వార్లకి వకుళభూషణ భాస్కరులు అని పేరు. వకుళభూషణ భాస్కరులు అంటే వకుళ భూషణులు అని నమ్మాళ్వార్లకి పేరు. ఎందుకు ఆయనకు ఆ పేరు వచ్చింది అని అంటే, వకుళము అనంటే పొగడ చెట్టు. ఆ పొగడ పూలను మాలికగా కలిగిన వారు కనుక ఆయనకి వకుళభూషణుడు అని పేరు. ఆ పొగడ పూలను మాలికగా ధరించినటువంటి నమ్మాళ్వార్లు ఒక భాస్కరుని వలె సూర్యుడు ఏ విధంగా అయితే తన కిరణముల ద్వారా లోకంలో ఉండేటువంటి చీకటిని తొలగిస్తున్నారో, ఈ నమ్మాళ్వార్లు పొగడ పూల మాలికను ధరించినటువంటి వకుళభూషణులైనటువంటి నమ్మాళ్వార్లు భాస్కరుని వలె సూర్యుని వలె తన వాక్కులనేటువంటి కిరణముల ద్వారా, వాక్కులంటే శ్రీసూక్తులు, తమ యొక్క ప్రబంధములు అనేటువంటి ఉపదేశముల ద్వారా, ఉపదేశములనేటువంటి కిరణముల ద్వారా మన లోపల ఉండేటువంటి అజ్ఞానము అనేటువంటి అంధకారాన్ని తొలగించి మన లోపల జ్ఞానమనేటువంటి వెలుతురుని ప్రసాదిస్తున్నారు కనుక ఆ నమ్మాళ్వార్లు వకుళభూషణ భాస్కరులు అని కీర్తించబడుతున్నారు. ఆ వకుళభూషణ భాస్కరులైనటువంటి నమ్మాళ్వార్లు చెప్పినటువంటి తిరువాయుమయ్య ప్రబంధంలోని 3వ శతకంలోని 10వ దశకాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. దాంట్లో ఉండేటువంటి 9వ పాశురాన్ని అనుసంధానం చేసి ఆ పాశురార్థాన్ని భావిద్దాం. తుక్కమిల్ జ్ఞాన చుడరొళిమూర్తి తుళాయలంగల్ పెరుమాన్ మిక్క పన్మాయంగళాల్ విహిరిదం చేదు వేండు మురువుగొండు నక్కపిరానోడు అయనుం ముదలాహ ఎల్లారుం ఎవయుం தன்னுழொக்க ஒடுங்க விழுங்க வல்லானை பெத்து ஒன்னும் துளர்விலனே. ஒன்னும் துளர்வு இலன், ஏமாத்திரமும் துளர்வு அனே சைதில்யமும் அனைட்டுவது சிதிலமை போவம். மனக்கு லோக்கம்லோ ஏதா சைதில்யம் அனைவது எப்படி வந்துட்டே மானசிகமைனட்டு துக்கம் ஏற்படினப்படி சைதில்யம் வந்து சிதிலமை போதா அட்டார் கதா. மனம்
శిథిలమైపోతుంటే ఇల్లు శిథిలమైపోతుంది అని అంటే ఇంటికి తగ్గ బలం తగ్గిపోతుంటే ఇల్లు శిథిలమైపోతుంది. అలాగే ఒక ఆలయం శిథిలమైపోతుంది అని అంటాం. శిథిలం అవ్వడానికి కారణం కాలకృతమైనటువంటి కొన్ని పరిణామాలు. ఆ కాలకృతమైనటువంటి పరిణామాల్లో ముఖ్యంగా లోకంలో ఉండేటువంటి ప్రాకృతికమైనటువంటి కొన్ని పరిస్థితుల వల్ల ఎండ ఉండడం, వర్షాలు పడుతుండడం, చలి ఏర్పడుతుండడం, ఇలాగ ప్రాకృతికమైనటువంటి కొన్ని మార్పుల వల్ల ఇంటికో లేకపోతే ఒక ఆలయానికో ఆ కట్టడాలకి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కాలకృతంగా ఏర్పడుతుంటాయి. ఆ కాలకృతంగా ఎండలో ఎండి వానకు తడిసి ఇలా ఉండేటువంటి ఆ ఇళ్ళు కొంతకాలానికి దానికి ఎటువంటి శ్రద్ధ తీసుకోకపోతే శిథిలమైపోతూ ఉంటాయి. అదేవిధంగా మన దేహానికి కూడా శైథిల్యం అనేటువంటిది వస్తుంది. మన దేహానికి సహజంగా వచ్చేటువంటి శైథిల్యం కాలకృతమైనటువంటి శైథిల్యం అయితే, కాలకృతమైన శైథిల్యం అంటే మనకు కూడా కాలం ఉంటుంది, ఇంతకాలం పాటు ఈ వ్యక్తి ఉండాలి అని అంటే ఆ వ్యక్తికి సంబంధించి 10 ఏళ్ల వయస్సులో ఉండేటువంటి దేహానికి, 10 ఏళ్ల తర్వాత 20 ఏళ్లకు ఉండేటువంటి దేహానికి, 20 ఏళ్ల నుంచి 40 ఏళ్ల దగ్గర ఉండేటువంటి దేహానికి, 40 నుంచి 60 ఏళ్లలో దేహానికి, 60 నుంచి 100 ఏళ్లలో ఉండేటువంటి దేహానికి, ఒక్కొక్క వయస్సుకి ఆ వయస్సులో ఆ మార్పులు ప్రాకృతికంగా మన దేహంలో ఏర్పడి ప్రాకృతికంగా బాల్యము, యవ్వనము, కౌమారము ఇలాగా ఆ బాల్యంలో ఉన్నప్పుడు 10 ఏళ్ల వయస్సులో ఉండేటువంటి స్థితి, బలము, ఆ శక్తి ఉంటుంది. ఆ తర్వాత 10 నుంచి 20 ఏళ్ళకి రాగానే యవ్వనంలో ఉండి, యవ్వనంలో ఉండేటువంటి పర్వంలో ఉండేటువంటి శక్తియుక్తులు ఉంటుంది. 20 నుంచి 40 లోపల శైథిల్యం ప్రారంభమవుతుంది. 20 వరకు పెరుగుతూ ఉంటుంది. 20 నుంచి 40కి, 40 నుంచి 60కి శిథిలం, శైథిల్యం వస్తుంటుంది. ఇది కాలకృతంగా వచ్చేటువంటి దైహికమైనటువంటి శైథిల్యం. మానసికంగా ఎప్పుడైతే బాధ ఉంటుందో మనిషికి, 20 ఏళ్లకే 40 ఏళ్ళు వస్తాయి, 40 ఏళ్లకే 100 ఏళ్ళు వచ్చేస్తాయి వ్యక్తికి. అంటే మానసికంగా మనిషిలో గనక సరైనటువంటి ఉత్సాహం లేకపోయినట్లయితే, కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు అంటారు కదా, ఆ వార్ధక్యం అనేటువంటిది చిన్న వయసులోనే వచ్చేస్తుంది కొంతమంది. కారణం మానసికమైనటువంటి లోపం అన్నమాట. ఆ మానసికమైనటువంటి లోపం సాంసారికంగా ఉండేటువంటి కష్ట నష్టాల వల్ల, కష్ట సుఖాల వల్ల మనిషికి ఏర్పడుతుంటుంది. వాటిని పట్టించుకోకపోవడం వల్ల వస్తూ ఉంటుంది అన్నమాట. అలాగ వచ్చేటువంటి శైథిల్యం అనేటువంటిది ముఖ్యంగా బాహ్యంలో మనకి సాంసారికమైనటువంటి కష్టాలు మన మనస్సుకి పట్టించుకోవడం వల్ల వచ్చేటువంటి శైథిల్యం, అది తప్పనిసరిగా ఉంటుందట ప్రతి వ్యక్తికి. కానీ ఎప్పుడు ఆధ్యాత్మిక శక్తి, ఆధ్యాత్మిక చైతన్యం కలిగినటువంటి వాళ్ళకి మానసిక శైథిల్యం ఉండదు. అలాంటి వాళ్ళకి శారీరకమైనటువంటి శైథిల్యం కూడా తగ్గుతుంది. కాలకృతంగా శారీరక శైథిల్యం అనేటువంటిది తప్పదైనప్పటికీ శారీరక శైథిల్యం బయటికి కనిపించకుండా ఉంటుంది. కనుక నాకు ఆ శైథిల్యం అనేటువంటిది లేదు, మానసిక శైథిల్యం లేదు, శారీరక శైథిల్యం లేదు. ఎందుకోసం అనంటే, నేను ఇలాంటి స్వామిని నా ఆశ్రయిస్తున్నాను కనుక అని. ఆయన ఎలాంటి స్వామిని తాము ఆశ్రయిస్తున్నారో ఆ కృష్ణ పరమాత్మ గురించి ఈ పాశురంలో చెప్తున్నారు. తుక్కమిల్ జ్ఞాన చుడరొళిమూర్తి, ఎటువంటి దుఃఖస్పర్శము లేకుండా జ్ఞానమయమైన గొప్ప జ్ఞానం కలిగినటువంటి వారు పరమాత్మ శ్రీకృష్ణుడు. ఆ శ్రీకృష్ణుడు జ్ఞానమయ మూర్తి భవిస్తే ఎలా ఉంటుందో, అలాగే షుడరొళి షుడ గొప్ప తుక్కమిల్ జ్ఞానం, ఆ జ్ఞానానికి ఎటువంటి అపభ్రంశత లేదు. మనకుండేటువంటి జ్ఞానాలు వేరు, మనకి కూడా జ్ఞానం ఉంటుంది, కానీ భగవంతుడికి ఉండేటువంటి జ్ఞానం లాంటి జ్ఞానం కాదు. మన జ్ఞానం కప్పబడిపోయి ఉందన్నమాట. మనం కూడా భగవంతుని వలె జ్ఞానానంద స్వరూపులమే. అయినప్పటికీ ఈ ప్రాకృతికమైనటువంటి అచిత్ సంబంధం మనలో ఉండడం వల్ల, ఈ అచిత్ అంశాన్ని మనం ఎక్కువగా అభిమానించడం వల్ల మనకుండేటువంటి జ్ఞానం సంకుచితం అవుతూ ఉంటుంది. కానీ భగవంతుడికి ఉండేటువంటి అచిత్ సంబంధం, ఆ అచిత్ అనేటువంటిది, మనకి అచిత్ సంబంధం ఉంది, భగవంతునికి అచిత్ సంబంధం ఉంది. మనకుండేటువంటి అచిత్ అంటే మనం ఉండేటువంటి ఈ సాంసారికమైనటువంటి, ప్రాపంచికమైనటువంటి ఈ దేహంలో మనకు సత్వ రజస్తమో గుణములు కలిసినటువంటి మిశ్ర ప్రకృతితో కలిసి ఉన్నాం గనుక, ఈ మిశ్ర ప్రకృతికి సంబంధించినటువంటి లక్షణములు మన ఆత్మయందు ప్రతిఫలించి మనకు ఉండేటువంటి జ్ఞానం సంకుచితమవుతుంటుంది. కానీ భగవంతుడి విషయంలో అలా కాదు. అప్రాకృతమైనటువంటి తేజోమూర్తి భగవంతుడు, అప్రాకృతమైనటువంటి దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటి వాడు భగవంతుడు. పరంజ్యోతి అని చెప్పబడేటువంటి, నిత్య విభూతిగా చెప్పబడేటువంటి ఆ విభూతిలో, నిత్య విభూతి లీలా విభూతుల్లో, లీలా విభూతిలో ఉండేటువంటి మనకు జ్ఞాన సంకుచితత్వం ఉంటుంది. కానీ భగవంతుడు నిత్య విభూతి సంబంధించినటువంటి వాడు కనుక ఆయన దేహం అప్రాకృతమైనటువంటిది, శుద్ధ సత్వమయమైనటువంటి దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటి వాడు కనుక ఆయన యొక్క జ్ఞానానికి ఎటువంటి కొరత ఉండదు, ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ ఉంటుంది కనుక అల్లలిల్ ఇన్మం తుక్కమిల్ జ్ఞానం,
ఎటువంటి దుఃఖస్పర్శ లేనటువంటి గొప్ప జ్ఞానము కలిగి ఉండి ఉంటాడు ఆయన. షుడరుళిమూర్తి తుయాయలంగల్ పెరుమాన్, షుడరుళిమూర్తి ఆయన గొప్ప తేజోమయమైనటువంటి మూర్తిమత్వం కలిగినటువంటి వాడు భగవంతుడు. పంచోపనిషన్మయమైనటువంటి దేహం అని అంటారు. పంచోపనిషత్తులు అంటే దానికి మనకు ఆగమశాస్త్రాలు చెప్తున్నాయి. ఆగమశాస్త్రాల్లో పంచోపనిషత్తులు అని పరమేష్టి షోన్నహపరాయ పరమేష్ట్యాత్మనే నమః ఇది తెలిసి యాన్నహపరాయ పురుషాత్మనే నమః అని పరమేష్టి పురుష ఇలాగా విశ్వ అనేటువంటి ఇలాంటి ఐదు రకాలైనటువంటి శరీరములు అంటే పంచోపనిషత్తులు అంటారు. ఈ పంచోపనిషత్తులు పరమేష్టి విశ్వ పురుష అనేటువంటి పేర్లు కలిగినటువంటి ఆ పంచోపనిషయమయమైనటువంటి దేహం కలిగినటువంటి వాడు పరమాత్మ కనుక ఆయన అప్రాకృతమైనటువంటి దివ్యమంగళ విగ్రహుడు. ఆయన షుడరుళిమూర్తి తుయాయలంగల్ పెరుమాన్, అలాంటి ఆయన ఎల్లప్పుడూ కూడా తులసి మాలికలను ధరించి ఉంటాడు. తులసిని అభిమానించుతూ ఉండేటువంటి ఆయన అత్యుజ్వలమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి పరమాత్మ తుయాయలంగల్ పెరుమాన్. అలాంటి స్వామి మిక్కపల్ మాయంగళాల్ వేండు మురుగుకొండు, ఆయనకుండేటువంటి సర్వాధికమైనటువంటి ప్రాకృతమైనటువంటి శక్తి చేత ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయ అని అంటారు కృష్ణ పరమాత్మ. ఆయన అవతరిస్తున్నాడంటే ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయ, నేను నా యొక్క గొప్ప మాయ చేత దైవీ మాయ చేత నేను ఈ లోకంలో అవతరిస్తూ ఉంటాను, మీ అందరికి కూడా గోచరిస్తూ ఉంటాను అని కృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా ఆయన యొక్క ప్రకృతి గొప్ప నిరవధికమైనటువంటి శక్తి కలిగినటువంటిది. కనుక మిక్క పల్ మాయ మయక్కు మాయంగళాల్, గొప్ప ప్రకృతి వల్ల ఆయనకుండేటువంటి మాయాశక్తి చేత వేండు మురుగుకొండు ఆయన కావలసినటువంటి ఏదో ఒక రకమైనటువంటి దేహాన్ని గ్రహిస్తాడు. ఒక సందర్భంలో మత్స్యం అవుతాడు, ఒక సందర్భంలో కూర్మం అవుతాడు, ఒకప్పుడు వరాహం అవుతాడు. ఆయనకి ఏది కావాలి అంటే స్వేచ్ఛాగృహీతాభిమతోరు దేహ అని అంటారు విష్ణుపురాణంలో పరాశర మహర్షి. భగవంతుడు తన యొక్క సంకల్పం చేతనే ఆయనకి ఏ దేహం కావాలో ఆ దేహాన్ని ఆయన గ్రహిస్తాడు. స్వేచ్ఛాగృహీత అభిమత ఉరుదేహ, ఆయన దేహం గురించి కూడా చెప్తూ ఉరుదేహ అని అంటారు పరాశర మహర్షి. ఉరుదేహ అంటే దేహము, దేహం అంటేనే దార్ఢ్యత కలిగింది దేహము అని. లోకంలో మనం దేహము శరీరము అని రెండు పదాలు వాడుతూ ఉంటాం. ఒంటిని గురించి మనం వాడేటప్పుడు దేహము శరీరం అంటాం. దేహము అని అంటే దార్ఢ్యత కలిగిన దానికి దేహము అని పేరు. శరీరం అంటే శీర్యతే ఇది శరీరం అని, శీర్యతే అంటే శుష్కించిపోతూ ఉండేటువంటి దాన్ని శరీరం అనాలట. అందుకనే మనకి పెద్దలు చెప్తారు 40 ఏళ్ల వయస్సులో ఉండేటువంటి దేహాన్ని దేహం అనాలట, 40 ఏళ్ల తర్వాత 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినటువంటి దాన్ని శరీరం అనాలి అని అంటారు. ఎందుకంటే 40 ఏళ్ళు దాటిన తర్వాత శరీరం శుష్కించిపోతూ ఉంటుంది కనుక దాని శరీరం అనవచ్చు. 40 ఏళ్ల లోపల అది పెరిగి అందంగా ఉంటుంది కనుక 40 ఏళ్ల లోపల ఉండేటువంటి దాన్ని దేహం అనవచ్చు. అలాగా ఇక్కడ ఉరుదేహ అని అంటారు ఆ పదంలో ఇచ్ఛాగృహీత అభిమత ఉరుదేహ అని. స్వేచ్ఛ చేత నేను సంకల్పం చేత భగవంతుడు తనకుండేటువంటి సంకల్పం వల్ల తాను గ్రహించేటువంటి దేహం అది. ఆయన దానికి శరీరం అనకూడదుట. భగవంతుని యొక్క దివ్యమంగళ దేహము దివ్యమంగళ విగ్రహము అనాలి తప్ప ఆయన శరీరం అనకూడదు. ఎందుకు అనకూడదు అంటే అది శీర్ణించిపోదు. భగవంతుని యొక్క దేహం అది ఎంత అది పోదు, అది అది ఎల్లప్పుడూ ఉండేటువంటిది. అది అప్రాకృతమైనటువంటి దివ్యమంగళ విగ్రహం కనుక ఆయన్ను అభిమత ఉరుదేహ అని అంటున్నారు. గొప్ప దేహము గొప్ప అప్రాకృతమైనటువంటి దివ్యమంగళ విగ్రహము అని. అదే ఇక్కడ మనకు మాయంగళాల్ వేండు మురుగుకొండు నమ్మాడి వాళ్ళు చెప్తున్నారు. ఆ గొప్ప శక్తి చేత ఆయనకుండేటువంటి గొప్ప మాయా శక్తి ఆయనకుండేటువంటి సంకల్ప శక్తి ప్రాకృతికమైనటువంటి ఆ నిత్య విభూతిలో ఉండేటువంటి ఆ శక్తితోటి తనకు వేండు మురుగుకొండు అప్రాకృతమైనటువంటి దివ్యమంగళ విగ్రహాన్నే గ్రహిస్తాడు ఆయన. వేండు మురుగుకొండు వికృతం చేదు నక్కపిరానుడు అయనం మొదలాహ. ఇక ఇక్కడ మనకు చెప్తున్నటువంటి ఈ పాశురంలో ఒక అత్యద్భుతమైనటువంటి ఒక లీలను కూడా మనకు చెప్తున్నారు. భగవంతుడు ఆయన ఏదైనా చేయగలడు అని కదా మనం అనుకుంటోంది. అసాధ్య సాధకుడు, అఘటిత ఘటనా సమర్థుడు. అలాంటి భగవంతుడు ఎలాగ ఉంటాడు అని అంటే ఆయన వటపత్రశయనుడుగా ఏ విధమైనటువంటి గొప్ప పనిని సాధించాడో దాన్ని ఇక్కడ మనకి చెప్తున్నారు అని అంటారు వ్యాఖ్యాతలు. ఆయన ఈ సమస్తమైనటువంటి ప్రకృతి భూమండలము ఈ లోకములన్నీ కూడా ప్రళయకాలంలో ఉన్నప్పుడు ఆ ప్రళయ సముద్రంలో క్షీరార్ణవశాయిగా ఆయన ఉన్నప్పుడు ఆ మొత్తం సముద్రమే అయిపోయింది. ఆ సముద్రంలో ఒక వటపత్రం మీద తాను పడుకుని ఉన్నాడు. వటపత్రము అంటే మర్రి ఆకు.
ఆ మరియాకు ఎంత బరువు ఉంటుంది అంటే, మరియాకు ఎంత ఉంటుందో మనందరికీ తెలుసు కదా, చిన్న బరువు లేని ఒక చిన్న ఆకు. ఆ ఆకు మీద పట్టేట్టుగా, ఆకు మీద పడుకునేందుకు వీలుగా ఒక చిన్న శిశువుగా అయ్యాడు ఆయన. ఆ శిశువుగా ఉన్నటువంటి వాడి కడుపులో ఈ లోకాలన్నింటినీ ఉంచుకున్నాడు అని అంటే, ఇదంతా కూడా అఘటిత ఘటనే. చిన్న ఆకు మీద ఒక పిల్లవాడు శిశువు ఉండడం ఆశ్చర్యం, ఆ శిశువు కడుపులో ఇన్ని లోకాలు ఉండడం ఆశ్చర్యం కదా. అదే ఇక్కడ చెప్తూ, నక్కపిరానోడు అయనం ముదలాహ ఎల్లారుమవయం. శివుడు అలాగే బ్రహ్మదేవుడు లోకములు ఇవన్నీ కూడా తన కడుపులో ఉండేట్లుగా ఒక చిన్న శిశువుగా ఉండి మర్యాకు మీద పడుకున్నాడే ఆయన. తన్నుడొక్క ఒడుంగ విడుంగ వెళ్ళానై పెత్తు ఒన్నుం తుళరువెలనే. అలాంటి గొప్ప స్వామి ఒక వటపత్ర శయనుడిగా ఉండి ప్రళయకాలంలో ఈ సమస్తమైనటువంటి లోకాలను, దేవతలను, ఈ లోకములను అన్నింటినీ కూడా తన కడుపులో ఉంచుకొని వీటినన్నింటినీ కూడా రక్షించాడు కదా. అలాంటి వాణ్ణి పత్తి, అలాంటి వాణ్ణి నేను ఆశ్రయించి ఏ ఒన్నుం తుళరువెలనే, ఎటువంటి దుఃఖము లేకుండా ఉన్నాను, ఎటువంటి శైథిల్యము లేకుండా ఉన్నాను అని నమ్మాళ్ళవార్లు ఈ పాశనంలో మనకు అనుగ్రహించారు. ఆళ్వార్ దివ్య తిరువడిహళే శరణం. దుఃఖం మిల్ జ్ఞాన చుడరొళిమూర్తి తుళయలంక పెరుమా మికపల్ మాయంగళాల్ వికీర్తం చేదు ఉరువ కొండ నక్కపిరానోడు అయన్ ముదలాగ ఎల్లారుం ఎవయుం తన్ பெற்று ஒன்றும் தளர்வு இலனே. ஆழ்வார் திருவடிகளே சரணம்.